Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Station Ghanpur. Raboye Shasana Sabhyullo KCR ఎవరికి సీట్ ఇవ్వబోతున్నాడు ఎమ్మెల్యే అనేది చర్చనీయాంశమైంది. రాజయ్య డాక్టరు, ఆయన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించుకుంటాం జరిగింది. రాజయ్య కోరిక మేరకు వరంగల్లో అక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆరోగ్య విశ్వవిద్యాలయ యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది. అయితే ఆయన పనితీరు నచ్చక కేసీఆర్ రాజయ్యని క్యాబినెట్ నుంచి తప్పించడం జరిగింది. ఆయనపై కొన్ని అవినీతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆయన తప్పించిన తర్వాత కడియం శ్రీహరి ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది. కడియం శ్రీహరిని ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక చేసి ఆ విధంగా క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో దళితుడు ఒక్కడే ఉన్నాడు. అది కేవలం మాల సామాజిక వర్గానికి చెందిన క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, కానీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన క్యాబినెట్ మంత్రి లేడు. మాదిగలు పూర్తిగా నిరాశ నిస్పృహతో వాళ్ళ యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము కనపడటం లేదా? సంఖ్యాపరంగా మేళలతో మేము సమానంగా ఉన్నాం, మా ప్రాతినిధ్యం లేకుండా చేశారని. ఇక ఇది ఎలా ఉంటే, తాటికొండ రాజయ్య డాక్టరు, ఆయన చేసే పనులు వివాదాస్పదమైనవి. ఆ సర్పంచి నవ్య, ఆమె ఈయన యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తూ రోజు పత్రికా సమావేశాలు, సోషల్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా నవ్య వర్సెస్ డాక్టర్ రాజయ్య, ఈ పంచాయతీతో ఆయన్ని రోడ్డుకి ఏడ్చడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లో చులకనవటము, ఓటర్లు కూడా చులకనగా చూడటం, పార్టీలో కూడా రాజయ్య యొక్క ప్రతిష్ట భంగం కలిగింది. రాజయ్య ఏమంటా అంటే, ఇదంతా కూడా కడియం శ్రీహరి వెనకాల నుండి నడిపిస్తున్నాడు అంటాడు. ఆ విధంగా చెప్పాలంటే కడియం శ్రీహరి ఒక పెద్ద మనిషి, ఆయన ఇటువంటి పనులు చేయడు. కడియం శ్రీహరి ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా పనిచేసి చక్కటి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఎక్కడా కూడా వివాదాల్లోకి వేలు పెట్టలేదు, అవినీతి ఆరోపణలు లేవు. కొంతకాలంగా కడియం శ్రీహరిని దూరం పెట్టారు అని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కేసీఆర్ వరంగల్ సందర్శన సందర్భంగా, కలెక్టరేట్లు ప్రారంభించే సందర్భంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి రహస్యంగా మాట్లాడుకున్నారు. అక్కడ జరిగిన ఒప్పందం ఏంటంటే, కడియం శ్రీహరి కుమార్తెకు ఆమెని ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని. స్టేషన్ ఘన్పూర్లో ఇప్పటికే సర్వేలు జరిగినాయి, ప్రజల సమాచారం ఉంది. సర్వే సంస్థలు, నిఘావర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నాడు కేసీఆర్. ప్రస్తుత పరిస్థితుల్లో రాజయ్య కాదని కడియం శ్రీహరిస్తే ఆ సీన్ రివర్స్ అయ్యి మనం సీటే కోల్పోయే అవకాశం ఉంటుందని, మధ్య మార్గంగా కడియం శ్రీహరి కుమార్తెకు స్టేషన్ ఘన్పూర్ సీట్ ఇస్తారనే వార్తలు వినపడుతున్నాయి. ఏదేమైనా ఆ సర్పంచి నవ్య ఆమె మామూలు సర్పంచి కాదు. అడుగడుగున రాజయ్యని వెంటాడుతూ ఆయన 20 లక్షలు ఇస్తానన్నాడు గ్రామాభివృద్ధికని రాజీ పడి, ఆ 20 లక్షలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాయించుకోవాలనే ప్రయత్నం చేశాడని పూర్తిగా డాక్టర్ రాజయ్య శాసనసభ్యుడి యొక్క ప్రతిష్టకు, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉంది. పీకే ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలలో కూడా
డాక్టర్ రాజయ్యకు అంతగా అనుకూల పరిస్థితి లేదు, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందువల్ల రాజయ్యని ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండా ఆయనకి శాసనసభ ఇవ్వటమా, రాజ్యసభకు పంపటమా, లేదు కార్పొరేషన్ చైర్మన్గా నియమించటమా అనే ఆలోచనలో కేసీఆర్ ప్రజల దగ్గర నుంచి గెలిచే ఆ పదవి కాకుండా నామినేటింగ్ ద్వారా రాజయ్యను తృప్తిపరచాలనే ఆలోచన ఉన్నట్టుగా, మరి కడియం శ్రీహరి రాజయ్య వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగెడ్డేస్తే బొగ్గుమంటుంది. అయినా కూడా పెద్ద మనసుతో కడియం శ్రీహరి 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అంతా తిరిగి రాజయ్య అంటే ఇష్టం లేకపోయినా కారుకు వెయ్యండి, కారుకు ఓటేయండి, కేసీఆర్ని గెలిపించండి, మళ్ళీ కేసీఆర్కి 2వ ముఖ్యమంత్రికి అవకాశం కల్పించండి అని ప్రచారం చేయటం వాస్తవం. కొన్ని సొంత నిధులు కూడా కడియం శ్రీహరి ఎన్నికల సందర్భంగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి తన చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, రాజయ్యతో ఉన్న వ్యక్తిగత విభేదాలను పూర్తిగా విస్మరించి పెద్ద మనసుతో కడియం శ్రీహరి ప్రవర్తించాడనే వార్తలున్నాయి. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కేసీఆర్ వద్ద కడియం శ్రీహరికి మంచి పేరుంది, ఆయనకి ఎక్కువ మార్కులు వస్తాయి, అలాగే రాజయ్యను వదులుకోదలుచుకోలేదు, ఇద్దరూ కావాలి. పార్టీ అన్నాక బలం ఉన్నవాడు కావాలి, మధ్య బలం తక్కువ ఉన్నవాడు కావాలి, ముందు నుంచి ఉన్నవాళ్ళు కావాలి. కనుక రాజయ్యని, శ్రీహరిని ఇద్దరినీ కూడా పార్టీలోనే కొనసాగించే విధంగా మళ్ళీ వ్యూహాత్మకంగా స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలనే సంకల్పంతో కేసీఆర్ దాదాపు 119 నియోజకవర్గాలలో 35 అభ్యర్థులను మారుస్తున్నాడు కేసీఆర్. గతంలో ఒకే రోజున 105 అభ్యర్థుల జాబితా ప్రకటించేశాడు కేసీఆర్, ఎవరితో మాట్లాడకుండా ప్రకటించేశాడు. 1వ వారంలో 119 నియోజకవర్గాలలో ఎవరిని సంప్రదించకుండా ప్రకటిస్తాడు 119 పేర్లని వార్తలు వినపడుతున్నాయి. ఈ 119లో 35 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావు అని ఊహాగానాలున్న తరుణంలో ఎవరెవరికైతే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీట్లు రావో వాళ్ళందరూ కూడా కొంత అవగాహనతో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అయిన ఈటల రాజేందర్తో రహస్య మంతనాలు జరిపి ఈ జాబితా ప్రకటించిన మరుక్షణమే ఈటల రాజేందర్ను కలిసి బీజేపీలో వాళ్ళ యొక్క సీటు ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతము కొంతమంది బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు ఈటల రాజేందర్తో చర్చించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ అయిన తర్వాత వాళ్ళకి సీటు రాలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో సీటు కన్ఫర్మ్ చేసుకుని పోటీ చేసి బీజేపీలో గెలవాలని, మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు చాలామంది అగ్రశ్రేణి బీఆర్ఎస్ నాయకులు. మరికొంతమంది గత 9 ఒక్కసారైనా శాసనసభ సమావేశాలకు వెళ్ళాలి, శాసనసభలో అడుగు పెట్టాలని కోరికతో ఉన్న వారికి అవకాశం దొరకటంలా, అటువంటి ఉత్సాహవంతులు ఎవరికైతే కేసీఆర్ అవకాశం కల్పించట్లేదో వాళ్లకు కూడా ఈటల రాజేందర్ వాళ్ళని ఆహ్వానించి ఆదరించి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభలో ప్రవేశించే విధంగా వ్యూహరచన చేస్తున్నాడు. త్వరలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మరొక 4 కాల వ్యవధిలో 50 అగ్రశ్రేణి బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో ప్రవేశించి బీజేపీ తరపున పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్టేషన్ ఘన్పూర్లో దాదాపు కడియం శ్రీహరి
కూతురు పేరు ఖరారైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. వేచి చూద్దాం. కేసీఆర్ ఏది కూడా బయటికి చెప్పడు. మౌనంగా గుప్తంగా తను చేయాలనుకున్నది చేసేస్తాడు. చెప్పింది వింటాడు. విన్న తర్వాత ఆయన నిర్ణయాన్ని ఏమీ ప్రకటించడు. ఆయన ప్రకటన, ఆయన 119 అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల కాబోతున్నది. వేచి చూద్దాం ఎంతమందికి సీట్లు తిరస్కరణకు గురవుతారనేది. ఒకంత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనల్గడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.